Hello everyone, welcome to my channel Monasikigai. ఈ రోజు మన వీడియోలో ఒక మంచి రెస్టారెంట్ కమ్ పార్టీ ప్లేస్ చూడబోతున్నాం. ఈరోజు రెస్టారెంట్ అలాంటి ఇలాంటి రెస్టారెంట్ కాదండోయ్, ఇది ఏకంగా హెలికాప్టర్ సాగే ప్లేస్ని రెస్టారెంట్గా మార్చేశారు. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హెలీ లాంచ్. ఇప్పుడు మినారా కేజ్లో ఉన్నాం కదా, ఇక్కడే పైన హెలీ లాంచ్ ఉంటుంది. ఇక్కడ మన తెలుగు తమిళ్ మూవీస్ది చాలా మూవీస్ షూటింగ్ కూడా జరిగింది. సో ఇది రియాలిటీలో ఎలా ఉండబోతుంది, మేము ఇక్కడ ఏం చేయబోతున్నాం అండ్ వ్యూ ఎలా ఉండబోతుంది, ప్రతి చిన్న డీటెయిల్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా ఎవరైనా మోనాసికిగాయని సబ్స్క్రైబ్ చేయకపోతే మీన్వైల్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడు మనం హెలీ లాంజ్లో కింద ఉండే రెస్టారెంట్ ఏరియాలో ఉన్నాము. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా హెలికాప్టర్ థీమ్తో డిజైన్ చేశారు. సో మనం పైకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి, మన ఫుడ్ కానీ డ్రింక్స్కి కానీ సంబంధించిన ఆర్డర్ ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత పైకి హెలీ లాంజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. 2 ఫ్లోర్స్ పైకి వెళ్ళాలన్నమాట, లేదంటే ఇక్కడ రెస్టారెంట్ ఏరియాలో కూర్చునైనా డైనింగ్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళి వ్యూ మీ అందరికీ చూపిద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి మనకు ఎక్స్ట్రా ఎంట్రీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు లేదు ఓన్లీ రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాము అని అనుకుంటే, కింద ఉన్న రెస్టారెంట్ కూడా ఒక గుడ్ ఆప్షన్ అనే చెప్తాను. నేను మీకు వీడియోలో చూపించలేదు కానీ చాలా స్టెప్స్ ఉన్నాయి. అసలు పొద్దున్నుండి తిన్నది కూడా అరిగిపోయింది. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాము. బ్యూటిఫుల్ వ్యూ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఈరోజు మోనాసికిగైలో మనం వచ్చేసాము హెలీ లాంజ్కి. బ్యాక్గ్రౌండ్లో అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఇంకా చుట్టూ వ్యూ మొత్తం ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను. లెట్స్ గో. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ కౌలాలంపూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. పైగా కేఎల్లో 2 బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్, కేఎల్ టవర్ అండ్ ట్విన్ టవర్స్, రెండిటి వ్యూ ఒకే ప్లేస్లో కూర్చొని రెండిటి బ్యూటీని కవర్ చేసేయచ్చు. అండ్ మన మూవీ వాళ్ళు కూడా దాదాపుగా ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, కేఎల్ టవర్ అయినా ట్విన్ టవర్ అయినా వాళ్ళకి తీయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ప్లస్ మీకు సిటీ లైట్స్తో ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందండి. ఇది మూవీస్లో ఒక గ్రాండియర్ లుక్ని కంపల్సరీ తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ నుండి కేఎల్ టవర్ అయినా ట్విన్ టవర్ అయినా రెండింటిని ఒకేసారి డే లైట్లో కానీ నైట్ లైట్లో కానీ ఎలా కావాలంటే అలా క్యాప్చర్ చేయొచ్చు. సో అందుకని మేబీ మూవీ వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తారేమో. మీకు ఇక్కడ నేను కొన్ని మూవీ పిక్స్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు రెస్టారెంట్ విషయానికి వచ్చేసి, చాలా బాగా ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఇవన్నీ దాదాపు రిమూవబుల్ టేబుల్స్ అండ్ రిమూవబుల్ కౌచెస్ లాగా ఉన్నాయి. ఎందుకంటే ఇది యాజ్ వీ నో హెలీ లాంజ్ కదా, సో వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేయడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసేలాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేలాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మా టేబుల్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తున్న వ్యూ కేఎల్ టవర్. కేఎల్ టవర్లో 360 డిగ్రీ రొటేటింగ్ రెస్టారెంట్ ఉంది. మన నెక్స్ట్ బ్లాగ్ ఈ రివాల్వింగ్ రెస్టారెంట్ మీదే చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వాటికి ఇది మన ఫుడ్ అన్నమాట. ఇక్కడ వెజిటేరియన్స్కి అయితే పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ లేవనే చెప్పాలి. సో అందుకే చీజ్ పిజ్జా అండ్ ఆ తర్వాత పొటాటో వింగ్స్ తోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మీకు ఈ క్లిప్లో ఒక రిబ్బన్ లాగా కనిపిస్తుంది కదా, దీని తర్వాత ఉన్న ఏరియా రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్నమాట. ఎందుకంటే ఇది లాంచ్ కంప్లీట్లీ ఓపెన్ ఏరియాలో ఉంటుంది. సో నైట్ టైంలో లాస్ట్ వరకు అంటే ఎడ్జెస్ వరకు వెళ్ళి ఫొటోస్ దిగడం కానీ లేకపోతే కూర్చోవడం కానీ చాలా డేంజరస్ అండ్ రిస్కీ కాబట్టి వీళ్ళు ఇలా 1 ఫుట్ లోపల వరకు కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియాలాగా చేసేసి ఆ ప్లేస్ని మాత్రమే లాంచ్కి యూజ్ చేస్తున్నారన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి మీరు ఏ టైంలో అయినా టేబుల్ చేంజ్ చేసుకోవచ్చు. సో సిటీ వ్యూ అన్ని సైడ్ల నుండి ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ.
ఇక్కడ నుండి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుందంట. మేము ఈసారి లేట్గా వచ్చేసరికి ఓన్లీ డిన్నర్ మాత్రం, నైట్ వ్యూ మాత్రమే కవర్ చేయగలిగాము. ఖచ్చితంగా ఒకసారి సన్సెట్ వ్యూ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను అని అనుకుంటున్నాను. అంటే సన్సెట్ అవుతున్నప్పుడు బిల్డింగ్స్ లోపలికి సూర్యుడు వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ ఉంటుందంట, చాలా బాగుంటుంది అని అన్నారు. ఇది 36th floor ఉంటుంది బేసికల్లీ రెస్టారెంట్ అనేది. అండ్ ఇక్కడ నుండి మామూలుగా డే టైంలో సిటీ వ్యూ అయినా నైట్ టైంలో సిటీ వ్యూ అయినా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ ఫుడ్ ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయని చెప్పొచ్చు, బట్ డ్రింక్ కానీ, డ్రింక్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ అండ్ ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ప్లేస్ అయితే కావాలనుకుంటారో జనరల్గా అదే టైప్ ఆఫ్ ప్లేస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇండివిజువల్గా కానీ గ్రూప్స్తో కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఈ వీడియోలో హెలి లాంచ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అండ్ లాస్ట్లో మీకు ఒక క్లిప్ యాడ్ చేశాను, వీళ్ళు చైర్స్ టేబుల్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నది. ఇది హెలి లాంచ్ కదా, హెలికాప్టర్ సాగడానికి వాడే ప్లేస్ కాబట్టి మళ్ళీ క్లీనప్ చేసి యాజ్ ఇట్ ఈజ్, అంటే మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా వాడడానికి క్లియర్ చేసేస్తారనమాట. ఎవ్రీడే వాళ్ళు రెస్టారెంట్ టైమింగ్స్లో ఆ సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు, ఎవ్రీడే నైట్ టైం క్లీనప్ చేస్తారు. ఆ క్లీనప్ది కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోనా ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోనాసికిగై. బై బాయ్. Don't forget to subscribe Monasikigai. Hello Mr. Surya. Em chestunnarandi? Clean up de kuda video deyani.